నమస్కారం. ఎస్ఎల్టి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పులో ఘనంగా నాగుల చవితి వేడుకలు, సాంప్రదాయబద్ధంగా పుట్టలో పాలు పోసిన భక్తులు. శివనామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు, భక్తులతో గిట్కిటలాడిన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం. అత్యంత వైభవంగా ఆజాదీగా అమృత్ ఉత్సవం, హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉమర్ అలీ షా. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం, అక్రమంగా తరలిస్తున్న 1000 కేజీల గంజాయి స్వాధీనం. లిబరేషన్ నేత బంగారాజు దళితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, కలెక్టరేట్ ఎదుట సిపిఐఎంఎల్ లిబరేషన్ ధర్నా. కార్తీక మాసం పర్వదినం సోమవారం కావడంతో అన్నవరం సత్యనారాయణ స్వామివారిని ప్రత్యేక అలంకారాలతో భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక మాసం మొదటి సోమవారం అవడంతో సత్యదేవుని ఆలయం సందడిగా మారింది. భక్తులతో సత్యదేవుని ఆలయం కిక్కిరిసిపోయింది. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులు వ్రతాలు సర్వదర్శనాలు ఆచరించారు. నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రావిచెట్టు వద్ద మహిళలు దీపారాధనలు చేశారు. తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయంలో ఆలయ నిర్మాణ ప్రధాన వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త పప్పు రాంబాబు కృష్ణవేణి దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం గ్రామ ప్రజల శ్రేయస్సుతో పాటుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వెలుగుల తాతాజీ ధనలక్ష్మి దంపతులచే ప్రత్యేక పూజలు వడదుర్గా హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రదీప్ శర్మ మాట్లాడారు. అనంతరం సుమారు 1000 మందికి పైగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత 25 సంవత్సరాల క్రితం తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో శ్రీ పప్పు రాంబాబు గారి ద్వారా వ్యాపార స్థలం కోసం ఎంచుకోబడిన స్థలంలో అమ్మవారు ఆయుధ పరాశక్తిని ఆ శక్తిని ఆయనకు చూపించడంతో ఇక్కడ అమ్మవారు వెలిసిందని చెప్పి ఆయన శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. 25 సంవత్సరాలు ఇంచుమించుగా రమారమి 20 సంవత్సరాలు కష్టపడి అమ్మవారి యొక్క ఆలయం నిర్మించాలని ఆయన ఆకాంక్షించి గత సంవత్సరం ఇదే రోజున అమ్మవారిని విజయదుర్గా అమ్మవారిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి శ్రీ విజయదుర్గ అనుగ్రహంతో లోకంలో ఉన్నటువంటి సమస్త జనులు కూడా ఆరోగ్యంతో జీవించాలి. ప్రస్తుతం సమస్త ప్రపంచాన్ని కూడా పట్టి పీడుస్తున్నటువంటి కరోనా మహమ్మారి అంతం చెంది సమస్త జనులు కూడా ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షతోటి ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రసాదాన్ని అంటే ఆ అన్నదాన ప్రసాదాన్ని అందరికీ వితరణ చేస్తూ ఉన్నారు. పవిత్ర కార్తీక సోమవారం రోజున నాగుల చవితి రావడంతో శివాలయాలు పామపుట్టల వద్దకు భక్తులు పోటెత్తారు. రామచంద్రాపురం రూరల్ మండలం వెల్ల గ్రామంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నాగుల చవితిని జరుపుకున్నారు. వెల్ల గ్రామాల ఆకుల వద్ద కాలువగట్లపై గల పుట్టల వద్దకు భక్తులు తరలివెళ్లి పాలు పుట్టలో పోసి నాగవేంద్రుడుకు పూజలు నిర్వహించారు. పిల్లలు టపాసులు పేల్చి కాకర పువ్వతులు కాల్చి ఉత్సాహంగా పుట్టల వద్ద గడిపారు. కాలువ అవతల ఉన్న శివాలయంను కార్తీక సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన వెనుకబడిన తరగతుల చేపల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులను సత్కరించారు. ఎంపీపీ మేడిసెట్ సత్యవేణి దుర్గారావు, సర్పంచ్ కుక్కల నాగమణి, ఎంపీటీసీ వేరువేణి సూరిబాబు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను సచివాలయం వద్ద సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన చేపల వర్తక సంక్షేమ సంఘం వారిని ఉద్దేశించి గ్రామ పంచాయతీ సభ్యుడు ఎంపీపీ భర్త దుర్గారావు మాట్లాడారు. టేకి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 2 చేపల చెరువులను బీసీ చేపల వర్తక సంక్షేమ సంఘం వారికి గత కొన్నేళ్లుగా లీజుకు ఇవ్వడం జరుగుతుందని పంచాయతీ సభ్యుడు దుర్గారావు తెలిపారు. ఈ ఏడాది రేటు పెంచి వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. తమకు జరిగిన ఈ చిరు సత్కారానికి ఎంపీపీ సత్యవేణి దుర్గారావు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీపీ స్థాయిలో చేపల వర్తక సంక్షేమ సంఘం వారికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. వైస్ ప్రెసిడెంట్ పుట్ట రామకృష్ణ, మాజీ సర్పంచ్ కుక్కల శ్రీను, కార్యదర్శి రామకృష్ణ, చేపల వర్తక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏండ్రపు రమణ, సభ్యులు పితాని సత్యనారాయణ, గంటి జార్జిబాబు, గుత్తుల సోమరాజు, కుక్కల వెంకటరమణ, సూర్యనారాయణ, ఎం నాగేశ్వరరావు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇలా వర్తక వ్యాపారం సంఘాన్ని గుర్తించి పూర్వమే వెనుకబడిన తరగతులుగా గుర్తించి మరి జిల్లా కలెక్టర్ గారు మరి ఆ రోజుని మన పంచాయతీకి సంబంధించినటువంటి వెలగల చెరువు ఒకటి, మరి ఇక్కడ గవర్నమెంట్ బాల కేంద్రం ఎదురుగా ఉన్నటువంటి ఎన్సీసీ గోయిని కూడా మీ జీవనోపాధి నిమిత్తమే మీరు పంచాయతీకి చెల్లించవలసినటువంటి రుసుము చెల్లిస్తూ మీ కుటుంబాలు హాయిగా బతకాలని చెప్పి ఆ రోజున కలెక్టర్ గారు తీర్మానం చేసి పర్మిషన్ ఇప్పించడం జరిగింది. హార్నాటి నుంచి కూడా మరి పంచాయతీ పాలకవర్గం అయితేనేమి ఒకవేళ పట్టుబట్టినప్పటికీ కూడా
డిఎల్పిఓ గారు నిర్ణయించిన రేటుకి మన సెక్రటరీ గారు తీర్మానం చేసి ఇవ్వడం, మీరంతా కూడా సక్సెస్ చేసుకోవటం, నలుగురితో కలిసిమెలిసిపోవటం, ఇలా ఒక ఆనవాయితీ వ్యవస్థ ఉందని. అనపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పంట పొలాల్లో పాము పుట్టల వద్దకు పూజా సామాగ్రితో భక్తులు తరలి వెళ్లి పూజలు చేశారు. అనపర్తి వీరరాజు మామిడి వద్ద నున్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. అనపర్తి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ యొక్క దేవాలయం వద్ద ఈరోజు నాగపంచమి నాగుల చవితి కార్యక్రమాన్ని భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచి కూడా విచ్చేసి స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు తక్షణమే కలుగుతాయని చెప్పి భక్తుల విశ్వాసం. వారి యొక్క అభిష్టాలన్నీ కూడా అలాగే వారికి అభివృద్ధి కూడా అత్యంత అద్భుతంగా ఉందని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారిని చక్కగా మొక్కి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి వారికి సంతానాలు కావాలితే సంతానం, వివాహం కావాలితే వివాహం, అలాగే ధనవృద్ధి కావాలితే ధనవృద్ధి, ఎన్నో సమస్యల నుంచి నివారణ పొంది ఆరోగ్యాలు పొంది అత్యంత వైభవంగా ఆయాడికి ఏడు అత్యంత అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నాగుల చవితి వేడుకలను సామర్లకోట పట్టణంతో పాటుగా మండలంలోని ఆయా గ్రామాలలో భక్తులు ఘనంగా నిర్వహించారు. సోమవారం నాగుల చవితి కావడంతో ప్రజలు సాంప్రదాయ రీతిని ఈ వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా భక్తులు పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. మండల పరిధిలో పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. దీంతో ఆయా ప్రాంతాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. భారతీయులు నాగవంశీయులు అన్న భావంతో పంటలు పండడంతో నాగులు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నాగుల చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారుజామునే మహిళలు స్నానాలు ఆచరించి కుటుంబ సమేతంగా పుట్టలో పాలు పోసి టపాకాయలు కలుచుకుని నాగుల చవితిని ఘనంగా నిర్వహించారు. దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితి సాంప్రదాయబద్ధంగా ప్రజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారం మహాపర్వదినం కావడంతో పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమారస్వామి భీమేశ్వరాలయం తెల్లవారుజాము నుంచే భక్తులు శివనామస్మరణతో మారుమ్రోగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి పూలి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు కొంతేటి జోగారావు, సోమేశ్వర శర్మ, రాంబాబు, వెంకనలచే ముందుగా గోపూజలు నిర్వహించారు. అనంతరం భీమేశ్వర స్వామివారికి జరిగిన తొలి అభిషేక పూజలలో భక్తులు పాల్గొన్నారు. బాలత్రిపుర సుందరి అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. విశేష పూజల అనంతరం స్వామివారిని అమ్మవారిని నూతన బట్టబట్టలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జిల్లా నలుమూల నుంచి గాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరవగా కోవిడ్ నిబంధనలు అమలు పరుస్తూ దేవాదాయ సిబ్బంది భక్తులను దర్శనాలకు అనుమతించారు. పెద్దాపురం డీఎస్పీ అరటాకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఏ అభిమాని పర్యవేక్షణలో సీఏ ఆరుగురు ఎస్ఏలు, 100 మంది పోలీసులు, 29 మంది హోంగార్డులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. యూ కొత్తపల్లి మండల జిల్లా పరిషత్ హైస్కూల్లో మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలను సోమవారం ఎంపీపీ కార్య సుధా శ్రీనివాసరావు ప్రారంభించారు. కొత్తపల్లి మండలం ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు జడ్పీటీసీ గుబ్బల తులసికుమార్ కబడ్డీ కబడ్డీ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ పోటీలలో పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం ఉత్తేజాన్ని పొందవచ్చని వాళ్లతో కలిసి కబడ్డీ ఆడారు. ముఖ్య అతిథులుగా హాజరై క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంతమాధవి, రాష్ట్ర వైకాపా నాయకులు మాతిరెడ్డి దొరబాబు, మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, ఉప్పాడ వాకతిప్ప సర్పంచులు ఉమ్మడి మేరీజోన్ పాలాని దొరబాబు, కర్రి చిన్నారావు, వైసీపీ నాయకులు కారే కిరణ్, దాకే రాజ్కుమార్, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు గత 5 నెలలుగా గంజాయి అక్రమ రవాణాలను అరికట్టేందుకు చాకచక్యమైన చర్యలు చేపట్టి అధిక మొత్తంలో గంజాయిని పట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. దీనిలో భాగంగా గత నెల రోజులుగా ఏజెన్సీలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట రాత్రి పగలు కూడా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. తద్వారా కొన్ని రోజులుగా గంజాయి స్మగ్లింగ్ తగ్గింది. అయినప్పటికీ గంజాయి తరలించడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్న గంజాయి అక్రమ రవాణాదారులు పైలటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని గంజాయి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పైలటింగ్లో భాగంగా వారు మోటార్ సైకిళ్లను మరియు కార్లు ఉపయోగిస్తూ పోలీసు వారి కదలికలను ముందస్తుగా గమనిస్తూ సదరు గంజాయి వాహనాలను పోలీస్ స్టేషన్ల పరిధి నుండి దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ వ్యూహాత్మకంగా తనిఖీల నిర్వహణ గురించి ఆదేశాలు ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల ప్రకారం 7వ తేదీన చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోడ్లగూడెం జంక్షన్ వద్ద గంజాయిని పట్టుకున్నారు. చాకచక్యంగా పట్టుకున్న చింతూరు ఏఎస్పీ జి కృష్ణకాంత్, చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి యువకుమార్, మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వి సత్యబాబుతో పాటు వారి బృందాన్ని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు. ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ దృష్టిలో పెట్టుకొని 24/7 రౌండ్ ది క్లాక్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తరోగా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడంతో పాటు
అదర్ ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఫుడ్ ట్రాక్ ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న సమాచారం మేరకు దానిపైన కూడా మనం నిఘా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనకు ఎస్టర్డే మోతుగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు 1000 kilos ఆఫ్ గంజా ట్రాన్స్పోర్ట్ హౌస్ అవుతున్న సమాచారం మనకు లోకల్ ఇన్ఫార్మేట్స్ ప్రజల ద్వారా మోతుగూడెం వస్తాయి. అలాగనే చింతూరు ఇన్స్పెక్టర్ అండ్ ఏఎస్పీ వాళ్ళ టీంతో వచ్చిన సమాచారం మీద మనం నిఘా పెట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ మానిటర్ చేస్తున్న ముందు పైలట్ ఎవరైతే వెళ్తున్నారో మోటార్ సైకిల్ ద్వారా అలర్ట్ చేసిన కోసము వాళ్ళను మనం పికప్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే మనకు ఈ క్యాటిల్ ఫీడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఒక లారీని ఆపేసి మనం చెక్ చేసినప్పుడు దాంట్లో దాదాపు 1000 kilos ఆఫ్ గాంజా డ్రై గాంజా దాదాపు ఒక్కొక్కటి ఈచ్ 25 kilos ఆఫ్ వేయిన్న బ్యాగ్స్లో మనకు అక్కడ దొరికింది. దాని ఫర్దర్ ఇంటరాగేషన్లో ఓవరాల్గా మనకు ఈ పైలటింగ్ చేస్తున్న వాళ్ళు తర్వాత ఈ లారీ ఏదైతే ఉందో వాళ్ళు యూపీకి వెళ్తుంది, దే బిలాంగ్ టు ఎంపీ, యూపీకి వాళ్ళు ఈ పశువుల దానా తీసుకెళ్తూ దాంట్లో ఇల్లీగల్గా మన గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వాకాడ సత్యబాబు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 5 నుండి December 4 వరకు కార్తీక మాస మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరభద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బానుగుడి సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ ఉషారాజరాజశ్రీ సమేత శ్రీ బానలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మహోత్సవ సందర్భంగా 5వ తారీఖు నవంబర్ నుండి December 4 వరకు ఈ యొక్క మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్తీక సోమవారం, ఈ సోమవారం రోజు నాగుల చతుర్థి రావడం కూడా ఎంతో ఆనందదాయకం. ఈరోజు విశేషంగా భక్తులు అందరూ కూడా నాగుల చవితికి పాలు పోసుకోవడానికి ఈ యొక్క ఆలయంలో కుట్టలు ఏర్పాటు చేయనుంది. ఈ యొక్క కుట్టలన్నింటిలో కూడా స్వామివారి నాగపూజ చేసుకోవడానికి అందరూ కూడా ఇచ్చేసి అందరూ కూడా పాలు పోసుకుని చాలా స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి అందరూ సుఖసంతాసులతో అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ కూడా వెళ్తున్నారు. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా రోజు ఇచ్చేసి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకాలు చేసుకుని అందరూ కూడా సుఖంగా ఉండాలని, ఈ కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా మాస్కులు ధరిస్తూ శానిటైజర్ రాసుకుంటూ సమదూరం పాటిస్తూ అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని కూడా మా ఆలయం తరఫున, మా దేవాదాయ శాఖ తరఫున, అలాగే మా ఈవో గారు, అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికి ఎంతో పాటుపడి జరుగుతుంది జరుగుతుంది. సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకులు బుగద బంగారాజును దళితులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిబిఐఎంఎల్ లిబరేషన్ వారి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు నయనాల శెట్టిమూర్తి మాట్లాడుతూ ప్రత్తిపాడు మండలం చిందలూరు గ్రామంలో మహాసభలు విజయవంతం చేయాలని ప్రచారం చేసుకుంటున్న దళితులపై గ్రామ వైసీపీ నాయకులు పెట్రో బాంబులతో దాడి చేసి తిరిగి గ్రామ దళితులపైన లిబరేషన్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం అధికార పార్టీ దౌర్జన్యానికి నిదర్శనమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ వ్యవస్థను వాడుకుంటూ దళితులపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలను తీవ్రంగా ఖండించారు. తక్షణం అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసిన దళితులను, లిబరేషన్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏనుగుపాటి అర్జున్రావు, అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, రేచుకట్ల సింహాచలం, కాకర రత్నకుమారి, నాగమణి, కె జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు చింతలూరు దళిత ప్రజలు వాళ్ళ మీద ఈ రోజున వైసీపీ దాడులు కొనసాగించి పైగా అక్రమ కేసులు బనాయించి మా నాయకుల్ని అరెస్టు చేయడం జరిగింది. అలాగే చింతలూరు గ్రామంలో ప్రజల్ని భయభ్రాంతులను చేయడం జరుగుతూ ఉంది. ఈ అణిచివేత విధానాలని తక్షణం విరమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దళితుల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా రాష్ట్రంలో దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు పెరుగుతున్న వైనం మనం చూస్తూ ఉన్నాం. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితులకు మేలు చేయడానికి బదులు దళితుల మీద అణిచివేత విధానాలు కొనసాగిస్తూ ఉంటే వాటిని అరికట్టలేని పరిస్థితిలో జగన్ పాలన ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున చిత్తూరులో కూడా అక్కడ స్థానిక వైసీపీ నాయకుడు ప్రోద్బలంతో దాడులు జరుగుతూ ఉన్నాయి. విద్యా కమిటీ ఎన్నికల దగ్గర నుండి ఇప్పటి వరకు దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు మైనింగ్కు వ్యతిరేకంగా అక్రమ లీజులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఎంఎల్ లిబరేషన్ విధానాలు ఏవైతే ఉన్నాయో, లిబరేషన్ యొక్క పోరాటం ఏదైతే ఉందో, ఉద్యమం ఏదైతే ఉందో, దాన్ని అణిచివేయడంలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర కార్యదర్శి మీద అక్రమ కేసులు బనాయించడం అనేది జరిగింది. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఆజాదిక అమృత ఉత్సవం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అత్యంత విభూపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మన పీఠం 6వ పీఠాధిపతి అయిన బ్రహ్మర్షి ఉమర్ అలీషా వారిని స్మరించుకుంటూ వారు నడిపిన స్వాతంత్ర ఉద్యమాలు జాతీయ భావాపేరణ ఉపన్యాసాలు తలుచుకుంటూ ఈ సభలో డాక్టర్ ఉమర్ అలీషా, దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని కవిశేఖర్ బ్రహ్మర్షి ఉమర్ అలీషా వారిపై 2 పుస్తకాలను ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ సబ్ మెరైన్ మ్యూజియం ఎదురుగా బీచ్ రోడ్లోని ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఉమర్ అలీషా భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారి తాతగారు, ఇదే పీఠం పూర్వ పీఠాధిపతి అయిన శ్రీ ఉమర్ అలీషా గారి జీవిత చరిత్రను, స్వాతంత్రానికి పూర్వం వారు కేంద్ర శాసనసభలో చేసిన ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. 1945 మధ్యకాలానికి చెందిన శ్రీ ఉమర్ అలీషా గారు గొప్ప స్వాతంత్ర సమరయోధులు. ఆంగ్లేయుల కాలంలో కూడా కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవనందించారు. వారు రాజకీయ ప్రముఖులే గాక మహాపండితులు, మేధావి, బహుగ్రంథకర్త, మహావక్త, అలాంటి వారిని గురించి అందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా నేటి తరం, యువతరం తెలుసుకోవాలంటే అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో వారి పుస్తక ఆవిష్కరణ గురించి నాకు కబురు పంపిన తర్వాత నేను వెంటనే అంగీకరించాను. ఎందుకంటే ఈనాటి యువతరానికి, నవతరానికి, మన తరానికి కూడా ఈ విషయాలన్నీ తెరవడం చాలా అవసరం. వాటిని సంక్షిప్త గ్రంథస్థం చేసి మనకు అందిస్తున్నారు, అది అభినందనీయం. శ్రీ ఉమర్ అలీషా గారు సంస్కృతం, పార్సీ, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసిన బహు భాషావేత్త. అనేక పురాణ ఇతిహాసాలను ఔపోసన పట్టిన ఆధ్యాత్మికవేత్త. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చెప్పిన మానవతావాది. నేను విశ్వసించేది కూడా అదే. ఆధ్యాత్మికత అంటే భగవంతుడికి పూజలు పురస్కారాలు చేయడం అంటే సేవా మార్గాన్ని అనుసరించడమే భగవంతుని చేరుకునేటకి మార్గమని నేను బాగా విశ్వసిస్తాను. యూకొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాసా రెస్టారెంట్ను కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దర్బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. సాసా రెస్టారెంట్ అధినేత చోడిశెట్టి సురేష్ మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుంచి ఉప్పాడకు పేరుగాంచిన జాందని పట్టు చీరలు నిత్యం అనేక రాష్ట్రాల నుండి మత్స్య సంపదలు కొనుగోలు చేసే వ్యాపారులకు, సాగర తీరం వెంబడి విహారయాత్రలకు వచ్చే వారికి 270 రకాల వంటకాలు, అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలనే ఉద్దేశంతో సాసా రెస్టారెంట్ ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల అధ్యక్షుడు వానాల సుదర్శన్, ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు, వైఎస్ ఎంపీపీ చెట్టుపతిని నాని, జడ్పీటీసీ గుబ్బల తులసికుమార్, జ్యోతుల బాబులు, మాదిరెడ్డి దొరబాబు, ఉమ్మడి జాను, బండి దావిదు, గింజాల శ్రీనివాసరావు, పులి జయబాబు, కర్రీ చిన్నారావు, పాలని దొరబాబు, జ్యోతుల బాబులు, కండేపల్లి నూకరాజు, గుండ్ర రాజుబాబు, జ్యోతుల చక్రబ్బాయ్, వడ్డీ నాగమణి, దాకే రాజ్కుమార్, చొక్కా సింగన్న, మెరుగు ఎల్లాజీ, బోరా రమణస్వామి, తెలగంశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఉప్పాడలోనే మనం అతిపెద్ద సాసా అనే రెస్టారెంట్ మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చైనీస్, సౌత్ ఇండియన్, అలాగే నార్త్ అన్ని ఆరు వెరైటీస్ దొరుకుతాయి. ఇంటి నుంచి 270 ఐటమ్స్ ఇక్కడ సాసా రెస్టారెంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈరోజు 7/13/2021 కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారు, ఎమ్మెల్యే పెండం దర్బా గారి చేతి మీదుగా ఈ సాసా రెస్టారెంట్ అనేది ప్రారంభించడం జరిగింది. ఉప్పాడలో అన్ని వస్తువులు ఉన్నాయి, అటు సారీస్ కానీ లేకపోతే ఇక్కడ ఒక టూరిజం ప్లేస్ ఉప్పాడు అనేది. ఓ పక్కన అందమైన సముద్రం, బీచ్ సముద్రం, మరో పక్కన పంట పొలాలు, అలాగే పురాతనమైన ఆలయాలు, బషీర్ బేబీ, అలాగే సెకండ్ కాశీగా పిలువబడే పాదగయ్య, నెక్స్ట్ చేనేత వస్త్రాలు అనేది ఇక్కడ ఉప్పాడులోనే నెంబర్ వన్గా తయారు చేయబడి చేనేత వస్త్రాలు అనేది కూడా ఉప్పాడులో తయారు చేస్తారు. ఇక్కడ నుంచి సుదూర దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు వీళ్ళకి ఆహారం, సరైన నాణ్యమైన ఆహారం అందుక చాలా ఇబ్బందులు గురవుతూ కాకినాడ 19-20 కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్ళి భోజనం చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నాణ్యమైన ఆహారంతో ఇక్కడ అందించే విధంగా ఇక్కడ 270 ఐటమ్స్ తయారు చేస్తూ సాసా రెస్టారెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఉదయం 12 గంటల నుంచి ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి మనకి ఇక్కడ అన్ని రకాల ఇటు థాలీ 9 రకాల కూరలతో థాలీ 99 రూపాయలకే అందిస్తూ ఇటు బిర్యానీ కానీ, చికెన్ దమ్ బిర్యానీ కానీ, అలాగే చికెన్ 555 కానీ, అలాగే రాయల్ చికెన్ కానీ, కబాబ్స్ కానీ, మొత్తం ఆరు వెరైటీస్ అంటూ కూడా ఇక్కడ ఉప్పాడలోనే తొలిసారి ఫస్ట్ ఇది ఒక రకంగా ప్రయోగం చెప్పాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పులో ఘనంగా నాగుల చవితి వేడుకలు, సాంప్రదాయ బద్ధంగా పుట్టలో పాలు పోసిన భక్తులు. శివనామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు, భక్తులతో కిటకిటలాడిన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం. అత్యంత వైభవంగా ఆజాదీకా అమృత్ ఉత్సవం, హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉమర్ అలీ షా. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం, అక్రమంగా తరలిస్తున్న 1000 కేజీల గంజాయి స్వాధీనం. లిబరేషన్ నేత బంగారాజు దళితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, కలెక్టరేట్ ఎదుట సిపిఐఎంఎల్ లిబరేషన్ ధర్నా. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.